courses available to every citizen of this country who seeks to educate himself or herself. Courses made available by all central universities, all IITs, IIMs, NITs and ISERs. For the first time in the history of our country, these courses will be made available to our citizens absolutely free of cost. ఈ రోజున దేశంలో ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులను చేయడం కోసం విద్యను అభ్యసించే అవకాశం కల్పించడం కోసం ఐఐటీల్లో ఎన్ఐటీల్లో అనేకమైన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఉండే పాఠ్యాంశాలను ఉచితంగా ఆన్లైన్ లో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దేశంలో మొట్టమొదటిసారిగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. ఓన్లీ స్టూడెంట్ సీట్ సర్టిఫికేషన్ విల్ అ వెరీ నామినల్ ఫీ బి చార్జ్డ్ ఫర్ దోస్ స్టూడెంట్స్ బట్ I am making a special provision with the blessings of our Honorable Prime Minister. We are hoping that online education from these prestigious institutions, certification for the same for our children with special abilities, children who are physically challenged, children from the Scheduled Caste, Scheduled Tribe community, get that certification after examination absolutely free of cost. ఇందులో ఉత్తీర్ణులయ్యేట్టుగా సర్టిఫికెట్ కావాలనుకునే విద్యార్థులకు, పేద విద్యార్థులకు, దళిత విద్యార్థులకు, వికలాంగ విద్యార్థులకు నామ మాత్రపు ఫీజుతో మేము సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మనవి చేస్తున్నాను. We are offering these new resources to our students because we want to realize the dream of our Prime Minister where we tell the world with welcome arms, come, make in India. I want to tell my students, my colleagues, that let's start this new revolution in the field of education in our country so that generations to come remember the contribution of the leadership on this dais this morning. ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి మన ప్రధానమంత్రి ఏదైతే నినాదం ఇచ్చారో మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుకూలంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. My heartiest congratulations to the entire team, the government and the citizens of Andhra Pradesh on this day when the nation dedicates an IIM to you. Congratulations and God bless you. Nenu Visakhapatnamlo sthapinchinatuvanti ee Indian Institute of Management nu jatiki ankitam chestu prabhutvanni prabhutva adhikarulanu ee prantha prajalandarni kuda nenu abhinandistu selavu teesukuntunnanu. Thank you madam for the revolution that education is going to see in the future. It's my privilege to say these words about Sri M. Venkaiah Naidu Garu, Honorable Union Minister for Urban Development, Government of India. He's a person who's always championed the cause of the common man. Right, ma. Evaro tadiki bidaru parichayam chesarata mi abbayi palanayana ini peru muppavar Venkaiah Naidu ani. మిత్రులారా, ఇవాళ మన రే బాబు కూర్చోమన్నాను. రే బాబు జై కూర్చో, నీకు కూడా జై కూర్చో. ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలకు వెలుగ్గా ఉన్నాడు. ఏం లేదు నాన్న, ఏం లేదు అతను, అతను ఏదో అతను కూడా అతను మీరెందుకు మధ్యలో ఏం లేదు, అతను ఇబ్బంది ఏం లేదు, కొద్దిగా ఉత్సాహంలో ఉన్నాడు, వదిలేయండి ప్లీజ్. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ హరిబాబు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సుబ్రామిరెడ్డి గారు, అలాగే మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్న పాత్రుడు గారు, అక్షయ్ నాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు, అనకాపల్లి శాసనసభ్యు పార్లమెంట్ సభ్యులు, యువకుడు మా ప్రియతమ మిత్రుడు స్వర్గీయ ఎరవ నాయుడు యొక్క కుమారుడు శ్రీ రామ్మోహన్ నాయుడు, అలాగే వేదిక పైన ఉండే ఇతర పెద్దలు, అధికారులు, అనాధికారులు, బెంగళూరు నుంచి మన యొక్క ఐఐఎంకి మెంటర్ గా పనిచేయడం కోసం వచ్చిన యొక్క అధికారులు ఈరోజు ఈ విశాఖ సుందర నగరంలో ఈ దివ్యమైన యొక్క ఈ పవిత్ర స్థలంలో ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో గుమికూడి యొక్క తల్లులు, చెల్లెళ్ళు, సోదరులు, సోదరిమణులు, మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇవాళ నిజంగా విశాఖపట్నానికి ఒక పర్వదినం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చిన్న సంస్థ కాదు,
దాని ప్రాధాన్యత మనకు అప్పుడే అర్థం కాదు. ఆ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఇస్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అలాంటి యొక్క సంస్థ ఈ దేశంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా మన రాష్ట్రంలో మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుందో అది చాలా సంతోషకరం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏం లేదు నాన్న, ప్లీజ్ దయచేసి ఎవరు హడావుడి చేయొద్దు. ఆ గాలికి గాలి వస్తుంటుంది అప్పుడప్పుడు మనం దాన్ని ఆపలేం కదా. ఎవరి స్థలాల్లో వాళ్ళు ఉండండి, పోలీసు కూడా కదవద్దు ప్లీజ్. ఎవరి స్థలంలో వాళ్ళు ఉండండి, స్టే బ్యాక్, డోంట్ వరీ, నథింగ్ టు వరీ. విశాఖ జనం ఇలాంటి వాళ్ళకి చెల్లించరు. హుద్హుద్ తుఫానే విశాఖ జనాన్ని ఏమి చేయలేకపోయింది. ఒక చిన్న షామియానా కింద గాలికి ఒక బొంగు కర్ర పడిపోతే ఏమవుతుందో చెప్పండి. అలాంటి వాటిని లెక్కించాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఈరోజు ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థను మన భారతదేశ ప్రధానమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నానికి మంజూరు చేయడం, అది కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఐఐఎం అవుతుందో, దాని శంకుస్థాపన విశాఖ నగరంలో జరగడం అవుతుందో, ఇది అనంతరం మనందరికీ కూడా చాలా సంతోషం, గర్వకారణం అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ అండ్ ఆల్సో థ్యాంక్ మై కొలీగ్ మినిస్టర్, వన్ ఆఫ్ ద యంగ్ అండ్ డైనమిక్ అండ్ డెడికేటెడ్ మినిస్టర్ హూ హెస్ గాట్ ద క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ డిసిప్లిన్ డైనమిజం అండ్ డెడికేషన్ అండ్ డివోషన్. వన్ ఆఫ్ ద డార్లింగ్ మినిస్టర్స్ రియలీ ఇన్ ద సెంట్రల్ క్యాబినెట్ హూ నోస్ ద సబ్జెక్ట్ ఇన్ అండ్ అవుట్. మొత్తం విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసి అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన కలిగి పార్లమెంట్లో తన ఓర్పుతో నేర్పుతో మార్పుతో చేర్పుతో అవసరమైన కూర్పుతో పార్లమెంట్లో ప్రశ్నలకు సమాధానాలు చక్కగా చెప్తూ దాంతోపాటు తన యొక్క శాఖను మంచిగా నిర్వహిస్తున్న యొక్క స్మృతి ఇరానీ మనం కోరగానే ఇవాళ విశాఖపట్నంలో ఈ ఐఐఎం ప్రారంభోత్సవానికి రావడం, ముందుగా ఆమె చేతులతో ఇవాళ శంకుస్థాపన జరగడం చాలా సంతోషకరమని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, దేశానికి ఈ దేశం విజ్ఞాన కని, ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పురాణకాలం నుంచి పుణ్యకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి వారసత్వంగా మనకు అందించిన యొక్క సంస్కృతి తెలివి ఆ వారసత్వాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మన దేశంలో ఆ రోజు నుంచి కూడా పూర్వీకుల కాలం నుంచి కూడా మేధస్సు ఉండింది. ప్రపంచానికి ఒకప్పుడు ఇండియా విశ్వ గురువుగా పనిచేసింది. ప్రపంచం నుంచి అంతా విద్యార్థులు వచ్చి నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. హ్యూయన్ సాంగ్ పాహియాన్ లాంటి యొక్క విదేశ యాత్రికులు వచ్చి భారతదేశాన్ని గౌరవించారు, మన యొక్క సంస్కృతిని ప్రస్తుతించారు. సచ్ ఇస్ ద గ్రేట్ కంట్రీ ఆఫ్ దిస్ గ్రేట్ పీపుల్ అండ్ దిస్ గ్రేట్ ల్యాండ్. అందుకని మనందరం కూడా ఈరోజు భారతీయుడు అనేది గర్వించాల. కానీ భారతదేశంలో ఉన్న తెలివితేటలు అవుతున్నాయో, ఈ తెలివితేటలను మరింత మెరుగుపరిచి మరింత అభివృద్ధిపరిచి మరింత సానబెట్టి వాళ్ళకి మరింత నైపుణ్యాన్ని ఇస్తే ప్రపంచానికే నాయకత్వం వహించగలిగిన, ప్రపంచానికే తెలివిని పంపించగలిగిన, ప్రపంచానికే పాండిత్యాన్ని పంచగలిగిన యొక్క అద్భుతమైన యొక్క తెలివితేటలు మన భారతదేశంలో మన భారతీయ గడ్డపై ఉన్నాయని చెప్పని సగర్వంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దానిలో విశేషించి మన తెలుగువారు ఇవాళ ప్రపంచంలో ఉండే తెలివితేటల్లో తెలుగువారి తెలివితేటలు అమోఘమైనవి, అద్భుతమైనవి. మన తెలుగువాడు నాదెండ్ల సత్య ఇవాళ పెద్ద కంపెనీకి సీఈఓగా తయారయ్యాడంటే, సీఈఓగా వచ్చాడు మొత్తం మైక్రోసాఫ్ట్ అంటే కంపెనీకి, ప్రపంచంలో దానికి హెడ్గా ఒక తెలుగువాడు నియమించబడవుతుందో, మన తెలుగువాడ యొక్క తెలివితేటలకు అద్భుత ప్రతిభా పాఠవాలకు ఇది ఉదాహరణ అని చెప్పి పనిచేస్తున్నాను. చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకో, ఎందుకంటే రావడం విమానాశ్రయం ఇందా ఆలస్యం ఇందా విమానం ఆలస్యమైంది. త్వరగా మళ్ళా వెళ్ళవలసి ఉంది, నాకు కార్యక్రమం ఉంది, ఆమెకి కార్యక్రమం ఉంది, అందువల్ల నేను ఆ పేర్లను చెప్పను. కానీ ఈ మధ్య మీరు చూసుకుంటారు చాలామంది మన తెలుగు పిల్లలు 1 crore salary వస్తుంది. 1 crore salary, సంథింగ్ అమేజింగ్. హౌ? నాట్ బికాస్ ఆఫ్ ఎనీ రికమెండేషన్, బికాస్ ఆఫ్ ద స్కిల్, బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్, బికాస్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. దట్స్ వై హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు పీపుల్ అండ్ దిస్ తెలుగు ల్యాండ్ దట్ దే హ్యావ్ ద ఇన్హరెంట్ నాలెడ్జ్ అండ్ స్ట్రెంగ్త్. దానికి తోడు ఇఫ్ యూ హ్యావ్ ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐఎం దట్ విల్ బి ఫర్దర్ ఎన్హాన్సింగ్ దేర్ స్కిల్స్ అండ్ ఆల్సో దేర్ అదర్ నాలెడ్జ్ ఆల్సో, దేర్ బై దే కెన్ బికమ్ బైకన్స్ ఆఫ్ లైట్ అండ్ దెన్ గైడ్ ద హ్యుమానిటీ ఆల్సో. అందుకని ఈ ఐఐఎం ఏ విధంగా చూసినప్పటికీ కూడా చాలా ముఖ్యమైనదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్లు, అలాగే IIITలు, అలాగే ఎయిమ్స్ లాంటి యొక్క ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే మన యొక్క ఈ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో పెట్టబోయే ఎయిమ్స్ లాంటి యొక్క ఇన్స్టిట్యూషన్ కావచ్చు, పెట్రోలియం యూనివర్సిటీ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్,
అలాంటి యొక్క అనేక సంస్థలు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. దానికోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా దక్కవలసినటువంటి యొక్క ప్రతి ఒక్క సంస్థను కూడా తప్పనిసరిగా వచ్చేటట్టుగా చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా సందర్భంగా మీకు మనం వివరణ చేస్తున్నాను. నేను ఎవ్వరూ భయపడలేదు. ఉదువు తుఫాను మనల్ని చూసి భయపడింది తప్ప మనం దాని నుంచి భయపడే సమస్య లేదు. తుఫాను వచ్చిన విశాఖపట్నం ఏ విధంగా అయితే స్టీల్ ప్లాంట్ ఉందో అంత ఉక్కు సంకల్పం ఉండే ప్రజానీకం ఈ విశాఖపట్నంలో ఉన్నారు. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వస్తూ వస్తూ మంత్రి గారు చెప్పాను, మా విశాఖపట్నంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఉండే జిల్లా విశాఖపట్నం జిల్లా. ఇలాంటి జిల్లాని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి, ఎడ్యుకేషన్ సెంటర్గా తయారు చేయాలని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడే మంత్రి కూడా చెప్పాడు, విశాఖపట్నం ఎవరికి ఏమాత్రం అనుమానం లేదు, ఇక్కడే వెంకయ్యనాయుడు గారు చదువుకున్నారు. ఈరోజు స్మృతి ఇరానీ గారు ఇక్కడనే, వాళ్ళ తల్లి తండ్రి ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఆ రోజు నేవీలో పనిచేస్తే ఇక్కడనే వారు కొన్ని రోజులున్నారు. అలాంటి వారి యొక్క నాయకత్వంలో విశాఖపట్నం ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారవుతుంది. దీంట్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు బైఫర్కేషన్లో మనమందరం భయపడ్డాం. ఆ రోజు కేంద్రంలో ఆనాటి ప్రభుత్వం ఒక హేతు భద్రతతో యొక్క రాష్ట్ర విభజన చేయలేదు. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన పని చూస్తే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ పార్లమెంట్లో గట్టిగా పోరాడితే ఏదో తూతు మంత్రంగా కొన్ని చేయాలి కాబట్టి ఆ రోజు ఒత్తిడి మేరకు కొన్ని అనౌన్స్ చేశారు. అందులో భాగమే ఐఐఎం, ఐఐటి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కానీ, ఐజర్ కానీ, ఎన్ఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు అనౌన్స్ చేశారు. కానీ ఈరోజు నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైయర్ ఎడ్యుకేషన్లో చాలా ముందున్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 350 ఇంజనీరింగ్ కాలేజీలకు పెంచాం, మెడికల్ కాలేజీలు పెంచుకున్నాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉన్నారంటే అది మన రాష్ట్రం నుంచి ఉన్నారు. దానికి నేను గర్వపడుతున్నా. తెలివైన వాళ్ళు ఎక్కువగా ఉండే రాష్ట్రం, బాగా చదువుకున్న వాళ్ళు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం మీరు ఒకసారి చూస్తే, మొన్నే నా దగ్గరికి కుమారమంగళం బిర్లా గారు వచ్చారు. నేను ఆ రోజు రిక్వెస్ట్ చేశాను ఆయన్ని, విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్, మీరు కూడా ముందుకు రండి, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టమంటే ఏదైతే సర్లా బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడానికి ఆయన ఒప్పుకున్నారు. బిడ్స్ కూడా విశాఖపట్నంలో పెట్టమని రిక్వెస్ట్ చేశాను. తొందరలో ఈ రెండు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఐఐఎం వచ్చిన తర్వాత ఇప్పుడే మనం మాట్లాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్, దేశంలో ఎక్కడ కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లేసే దొరకదు. ఒక మంచి ప్రదేశం, అందులో కూడా పక్కనే ఒక లేక్ కూడా ఉంది. ఈరోజు 80 ఎకరాలు మనం ఇస్తున్నాం. అందులో వారిని ఒకటి అడిగాను, 300 ఎకరాలు తీసుకోమంటే కాదు కాదు మొత్తం ఇవ్వండి, అవసరమైతే అడిషనల్గా పెట్టుబడి పెడతాం, ఇంకా అనేక కోర్సులు తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. ల్యాండ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ కానీ ఐఐఎంలో ఒక ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా ఇన్నోవేటివ్ కోర్సెస్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం మన ప్రధానమంత్రి గారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్మార్ట్ సిటీగా అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నారు, ఒక అవగాహనకు వచ్చారు. తొందరలో ఒక ఎంఓయూ చేయబోతున్నారు. వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు అన్ని విధాలుగా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే మారిగా విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈరోజు ఏదైతే పోర్ట్స్ అన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా సాగరమాలలో భాగంగా ఒక లాజిస్టిక్ సబ్గా తయారు చేసే అవకాశం ఉంది. నేను మంత్రి గారిని, వారు కూడా ముందుకొచ్చారు, వారే రేజ్ చేశారు,
అవసరమైతే మామూలుగా ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా ఇన్నోవేటివ్గా ఈ ప్రాంతానికి ఉపయోగపడే లాజిస్టిక్స్ పైన లేకపోతే అభివృద్ధి పైన మెరైన్ పైన ఈ ఎంబీఏలో కోర్సెస్ పెడతామని వారు ముందుకు రావడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి సంపద యువ సంపద మన దేశానికే సొంతం. ఈరోజు యువత రాబోయే 2020 నాటికి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన దేశం యొక్క ఆవరేజ్ వయస్సు 29 సంవత్సరాలు. అమెరికాలో లేదు, యూరోప్లో లేదు, జపాన్లో లేదు, చైనాకు కూడా లేదు. అలాంటి పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే చదువుకు చాలా ప్రాధాన్యత ఉంది. రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్కి కానీ మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఈ దేశం ఎంత అంత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు నాకు చాలా సంతోషం, స్మృతి ఇరానీ గారితో నేను మాట్లాడినప్పుడు వారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పటికే ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు తీసుకురావాలని ఇప్పటికే ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా పూర్తి చేశారు. జనవరి 26 నుంచి చర్చించబోతున్నారు. అంటే మన ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచిస్తున్నారు, ఈ దేశంలో ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి, పేదరికం పోవాలంటే అభివృద్ధి జరగాలని ప్రధానమంత్రి గారి యొక్క ఆకాంక్ష. మీరు ఒక్కసారి చూడండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా భారతదేశంలో ఇంత ప్రతిష్ట పెంచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క నరేంద్ర మోడీ గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనేదో ఆయన పోవడం కాదు, ఇప్పటికి 6-7 దేశాలు తిరిగి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల్ని, భారతదేశంలో ఉండే అవకాశాల్ని ప్రపంచానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్లీ కోయిలేషన్ కాకుండా ఒక స్టేబుల్ గవర్నమెంట్కి ప్రజలు పీఠం వేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ఆయన నాయకత్వంలో ప్రజలు ఆశించేది అభివృద్ధి కావాలనుకుంటున్నారు, అదే మరిగా పేదరికం పోవాలనుకుంటున్నారు. దానికి అదనంగా ఈరోజు మంత్రులు కూడా పనిచేస్తున్నారు. మనమందరం గర్వపడే విధంగా మన రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు, ఇక్కడే చదువుకున్నారు. దక్షిణ భారతదేశంలో మీరు ఒక్కసారి చూస్తే వెంకయ్యనాయుడు గారంత పట్టుదలుండే వ్యక్తి ఎవరూ లేరు. మన సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా దేశ అభివృద్ధి కోసరం, దేశ ప్రజల కోసం వారు పనిచేస్తున్నారు. అలాంటి సమయంలో ఈరోజు ఒక యువ మంత్రిగా ఉండి స్మృతి ఇరానీ గారు కూడా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను వారందరినీ అభినందిస్తున్నా. అదే మరిగా మనకు కూడా చాలా సమస్యలున్నాయి. మీరందరూ కూడా ఒకటే ఆలోచించారు, నేనైతే ఈ సమస్యల సుడిగుండంలో నుంచి మిమ్మల్ని బయట తీసుకొస్తారనే ఉద్దేశంతోనే మీరు ఆ రోజు ఎన్నికల్లో గెలిపించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను, ఒకటే హామీ ఇస్తున్నా, నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళు ఆనందంగా ఉండాలని, తెలుగు జాతి అన్ని విధాలా పైకి రావాలని ఉద్దేశంతోనే పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రం ఒక పక్కన కొన్ని సమస్యలున్నాయి, ఇంకో పక్క బోలెడన్ని అవకాశాలున్నాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే మన తీర ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి తీర ప్రాంతం ఉంది. రెండవది, మన రాష్ట్రంలో అనేక ఖనిజ సంపద ఉంది. అంతేకాకుండా బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండే ప్రజలున్నారు, తెలివితేటలతో ముందుకు పోతున్నారు, బ్రహ్మాండమైన ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఉండే పరిస్థితి ఉంది. నేను అందుకనే మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే నిన్నటి వరకు సంక్రాంతి సంబరాలు జరుపుకోమని మొట్టమొదటిసారిగా చరిత్రలో 3 రోజుల హాలిడే కూడా ఇచ్చాం. అదే మరి సంక్రాంతి కానుక కింద పేదవాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే సంక్రాంతి కానుక ఇచ్చిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాం, కష్టపడి పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అదే మరిగా మన పిల్లల్ని బాగా చదివిద్దాం. చదువుకు ప్రాధాన్యత ఉంది. ఈరోజు కేంద్ర సహకారంతో ఈ 11 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వస్తే దేశంలో ఎక్కడా రానటువంటి ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఇందులో కూడా మామూలు కోర్సెస్ కాకుండా
కొత్త కోర్సెస్ కు నాంది పలకగలిగితే మన రాష్ట్రంలో జరిగే అభివృద్ధికి అనుగుణంగా ఈ కోర్సులు మనం ఏర్పాటు చేసుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇదే కాకుండా ఈరోజు ప్రపంచంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి, అలాంటివన్నీ కూడా మనం